ఇక రేపు ప్రాతకాలం రణభూమిలో ప్రవేశించే నేను ఒక హృదయం లేని మృగంలా మారతాను. శత్రువుల రక్తం తాగే మృగంలా, రక్తం తాగే మృగంలా. గాయస్, ఈ రోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేయకముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూడండి. ఈ రోజు యుద్ధంలో మా పెద్ద తండ్రి పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేసేస్తారు సంజయ. నేననుకుంటున్నాను ఈ రోజే ఈ యుద్ధానికి అంతిమ రోజు కావచ్చు. ఈ రోజు నా పుత్రుల విజయం, ఆ పాండుపుత్రుల పరాజయం, ఇది మాత్రం తథ్యం. ఇప్పుడు చెప్పు, రణభూమిలో ఈ క్షణం ఏం జరుగుతోంది? పాండవ సైన్యం తమ వ్యూహరచన చేస్తున్నారు మహారాజా. సేనాపతి దృష్టద్యుమ్న, మా అగ్రజునితో కలిసి వెళ్లి వ్యూహం మధ్యలో ఉన్న దుర్యోధనుని చుట్టుముట్టండి. సోదర భీమ, నకుల, సహదేవ, మీరు కౌరవ సైన్యంపై పశ్చిమ దిశగా వెళ్లి దాడి చేయండి. ద్రోణాచార్యులను ఎదుర్కోవటం మీ ప్రథమ కర్తవ్యం. విరాట మహారాజు, అభిమన్యుడు, నేను పితామహులను మాతో యుద్ధం చేసేట్టు ప్రేరేపిస్తాం. అగ్రజ, మీరు ఆ దుష్ట దుర్యోధనుడి వ్యూహం చెదిరిపోగానే వారిపై దాడి జరపండి. సైనికులారా, వినండి, శీఘ్రమే మీకు కేటాయించిన ప్రదేశాలకు చేరుకోండి. వ్యూహ నిర్మాణం మొదలవుతోంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పితామహ, వ్యూహ రచన చేయమని ఆదేశం ఇవ్వండి. మీరు ప్రతిజ్ఞ చేశారు ఈ రోజు మీరు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేస్తానని. ప్రతిజ్ఞలు వ్యూహ రచనలతో కాదు, సంకల్ప బలంతో పూర్తవుతాయి యువరాజ దుర్యోధన. పితామహులు ఇప్పటి వరకు ఎటువంటి వ్యూహాన్ని రచించలేదెందుకు? వారు మొదటి రోజు చేసినట్టు ఈ రోజు కూడా వారు రెండు వైపుల నుండి మన సైన్యంపై దాడి జరపాలనుకుంటున్నారా? లేదు పార్థ, మహితాత్ములు ఒక ఉత్తమ సేనాధిపతి. వారి వ్యూహం గురించి శత్రుపక్షానికి తెలిసి ఉంటే ఆ వ్యూహాన్ని మరోసారి రచించరు మహితాత్ములు. ఈ పరిస్థితి వేరు. వ్యూహాలు యుద్ధంలో ఉంటాయి, విధ్వంసంలో వ్యూహాలుండవు. ఆచార్య ద్రోణ, మీరు సైన్యానికి అంతిమ భాగంలో ఉంటూ యువరాజు దుర్యోధనుణ్ణి సంరక్షించండి. యువరాజ దుర్యోధన, మీరు నా ధర్మాన్నే సంశయించారు. ఈరోజు మీరు స్వయంగా మీ కళ్ళతో చూస్తారు నేను యుద్ధభూమిలో ఏ విధంగా నా ధర్మాన్ని ఆచరిస్తాను. ముందుకెళ్ళు సారథి. పితామహ, పితామహులు కాదు పార్థ, కౌరవుల సర్వసేనాధిపతి వారు. వారు ధర్మజ్ఞాని, సంప్రదాయాల సంరక్షకులు, మహామహితాములు వారు. పాండుపుత్రులారా, ఈ భీష్ముడితో యుద్ధం చేయడానికి సంసిద్ధులు కండి. మీ సైనికులకు ఆత్మసమర్పణకి అవకాశం లభించదు, అలాగే పలాయనమయ్యే అవకాశము లభించదు. ఈ రణభూమిలో వాళ్లకేదైనా లభిస్తుంది అంటే అది కేవలం మృత్యువే. Thank you.
యుద్ధంలో మూడవ రోజు మహితాత్ములు ఈరోజు రణభూమిలో మహావినాశనం చేశారు సమ్రాట్. కేవలం 9 జాముల్లో మన రెండు అక్షౌహిణీల సైన్యాన్ని ధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని చూస్తుంటే అనిపించింది అక్కడ మన ముందు యుద్ధం చేస్తున్నది పితామహులు కాదు, స్వయానా యమరాజే దిగివచ్చాడా అని. నిన్నటి అనుభవాన్ని బట్టి మనం అనుకున్నాం పితామహులు కేవలం కౌరవుల రక్షకులని. మన దాడికి అడ్డు నిలుస్తారు, మనపై దాడి చేయరనుకున్నా. ఆయనలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది? వారి మనస్థితి మారిపోయింది బావా సహదేవా. మహామహితాత్ములిప్పుడు ధర్మ సంకటంలో ఉన్నారు. ఈరోజు తరువాత వారే స్వయంగా మృత్యువుని వరిస్తారు, లేదా మనందరి ప్రాణాలు హరిస్తారు. అయితే ఇకపై మన మహారథులందరి ఏకైక లక్ష్యం ఒక్కటే, పితామహుల మృత్యు. యుద్ధంలో నాలుగవ రోజు. ఇప్పుడు మన దగ్గర కేవలం 4 అక్షౌహిణీల సైన్యమే మిగిలింది సమ్రాట్. ఒకే ఒక్క రోజులో మహామహితాత్ములు భీష్ములు మన సైన్యాన్ని బలహీనం చేసేశారు. యుద్ధం ప్రారంభమై 4 రోజులే అయ్యింది. పితామహులపై ప్రతీకారం తీర్చుకోవటం అసంభవం. అందరు మహారథులు ఎదురించి పోరాడారు, కానీ ప్రతిసారి పితామహులకే విజయం లభించింది. మనం పితామహులను ఆపలేకపోతే వారు మన సమస్త సైన్యాన్ని ధ్వంసం చేసేస్తారు. యుద్ధంలో 5వ రోజు. క్షితిజం దాకా శత్రువుల చితులు దహనమవుతున్నాయి మహారాజా. మాంగళ్యం కోల్పోయిన స్త్రీల శోకం పాండుపుత్రుల హృదయాలను కలచివేస్తోంది. నాకిలా గోచరమవుతున్నది, వారి శిబిరాల దివిటీలు ఈరోజు ప్రకాశించకుండా అంధకారాన్ని వ్యాపింపచేస్తున్నాయి మహారాజా. ఆ అంధకారమే వారి జీవితాల్ని కూడా కబళిస్తుంది సంజయ. మా పెద్ద తండ్రిని ఎదిరించగలిగే శక్తి స్వయాన ఆ మహేంద్రుడికి కూడా లేదు. యుద్ధంలో 6వ రోజు. మహితాత్మా, పాండవ సైన్యంలో 3 అక్షౌహిణులే మిగిలాయి. మీరు వాటిని కూడా ధ్వంసం చేస్తే ఈ యుద్ధం సమాప్తమవుతుంది. లేదు ద్రోణాచార్య, యుధిష్ఠిరుని వధించే రోజు వరకు ఈ మహాయుద్ధం ఇలాగే కొనసాగుతుంది. అందుకే నేను యుధిష్ఠిరుని వధించక తప్పదు. యుద్ధంలో 7వ రోజు. 7 రోజుల క్రితం మన వద్ద 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. ఇప్పుడు మన వద్ద 2 అక్షౌహిణీల సైన్యమే మిగిలింది. కానీ వాళ్ల పక్షంలో ఇప్పటికీ 9 అక్షౌహిణీల సైన్యం ఉంది. మనం ఎన్నో పర్యాయాలు పితామహులపై దాడి చేసే ప్రయత్నం చేశాం,
కానీ ఫలితం దక్కలేదు. అయితే పితామహులను ఎదుర్కొనే మార్గమే లేదా వాసుదేవ? ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది బావా యుధిష్ఠిర. కేవలం సరైన సమయంలో సరైన ప్రశ్న వేయడం అన్నది అనివార్యం. వాసుదేవ, మీరు చెప్పే సరైన సమయం వచ్చేదాకా మన దగ్గర సైన్యమే మిగలకపోవచ్చు. మనం శీఘ్రమే పితామహులను వధించి తీరాలి. యుద్ధంలో 8వ రోజు. మహితాత్ముల పరాక్రమాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతున్నారు మహారాజా. ఇన్ని రోజులైనా వీరు ఆహారం తీసుకోలేదు సరికదా? క్షణకాలమైనా నిద్రించలేదు. అయినప్పటికీ వీరి వృద్ధ శరీరంలోంచి ఇంతటి శక్తి ఎలా ఉద్భవిస్తోంది మహారాజా? ఇది యుద్ధం కాదు, మా పెదనాన్నగారి తపస్సు సంజయ. దీని సత్ఫలితాన్ని నా పుత్రులు అనుభవిస్తారు. యుద్ధంలో 9వ రోజు. నీ శస్త్రాలను వెంటనే త్యజించు పుత్ర, నేను నిన్ను వధించదలుచుకోలేదు. పితామహ, నేను మృత్యువుని వరించే శిబిరంలోంచి బయటికి అడుగు పెడతాను. మీరు తప్పకుండా నన్ను వధించవచ్చు, నేను సిద్ధంగా ఉన్నాను. మహాభారతం ఎపిసోడ్ అయితే చూసారు కదా, ఎపిసోడ్ గురించి మీకు ఈ ఎపిసోడ్ లో ఏమర్థమైందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఈ వీడియోలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఆ క్యారెక్టర్ నేమ్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మహాభారతం ఎపిసోడ్స్ మన ఛానల్ ప్లే లిస్ట్ లో అయితే డైలీ డే బై డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనైతే ఐకార్డ్స్ లోని అలాగే వీడియో ఎండ్ లో మీకు మహాభారతం ఎపిసోడ్స్ యొక్క ప్లే లిస్ట్ అయితే పెడతాను, మీరు వెళ్లి చెక్అవుట్ చేసేయచ్చు. గాయస్, చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు బ్రో స్క్రీన్ అయితే పెద్ద చేయొచ్చు కదా అని. స్క్రీన్ అయితే పెద్ద చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. స్క్రీన్ అయితే మీరు జూమ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంక జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?